हाय फ्रेंड्स वेलकम टू मै चैनल वीडियो केओके किंग ऑफ कोटा मूवी रिव्यू चूदा फर्स्ट मूवी एला चेप्पबोये मुंदु नाकु दिलकर सलमान अंटे इष्टम आयन चेसिन महानटी कनुलु कनुलु दोचायंटे सीताराम बेंगळूरु डेस् चाल्री इला चाला मूवी चूस्तानु अन्नी बागुन्नायि सो आ विधंगाने ओक रिस्पेक्ट एर्पडिंदि ई मूवी कूडा बागुंटदि अनि सो आ एक्सपेक्टेशन तोने बागुंटदि अनुकोनि पोया कानी डिसपॉइंट अय्या అస్సలు బాగలేదు మూవీ. ఫస్ట్ లో కొద్దిసే బాగున్నట్టు అనిపిస్తుంది కానీ ఆ తర్వాత నుండి బోర్ కొట్టడం స్టార్ట్ అవుతుంది. 1 అవర్కే వచ్చేద్దాం థియేటర్ నుండి బయటికి అని అనుకున్నా కానీ 1 అవర్ చూసి రివ్యూస్తే బాగా ఉండదు అని చెప్పేసి మూవీ అయిపోయేంత వరకు బలవంతంగా ఉన్నా. ఇంకో చిన్న స్వాదం సెకండ్ హాఫ్ అన్న బాగుంటుందేమో అని కానీ మళ్ళీ డిసప్పాయింట్ అయ్యా. ఈ మూవీ చూసేటప్పుడు ఒక యుద్ధమే జరిగింది. 2 గంటల 30 నిమిషాలు నిద్రపోకుండా చూశానంటే ఒక యుద్ధం జరిగింది. ఈ మూవీ చూసేటప్పుడు చిరాకు, నీరసం, ఫ్రస్ట్రేషన్, కోపం, నిద్ర ఇలా అన్నీ ఒకేసారి వస్తాయి. కింగ్ ఆఫ్ కోత అంటే ఏంటంటే ఈ మూవీని మొత్తం చూసిన వాడే కింగ్ అని మీనింగ్. ఈ మూవీ స్టోరీ 90స్లో జరుగుతుంది. అప్పుడు తీసుంటే బాగుండేది. ఇప్పుడు ఎవరు దేకడు ఈ మూవీ అవుట్డేటెడ్ స్టోరీతోనే వచ్చారు. ఇప్పుడు ప్రజెంట్ 90స్లో తీయాల్సిన మూవీని ఇప్పుడు తీశారు. ఈ స్టోరీని ఒక్క ముక్కలో చెప్పాలంటే ఒక కోత అనే విలేజ్లో ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు. ఆ ఇద్దరు బెస్ట్ ఎనిమీస్ ఎలా మారారు అనేది మిగతా స్టోరీ. మూవీ స్టోరీ అంతేనా అంటే అంతే, అంతకుమించి ఏం లేదు. ఈ మూవీలో ఏదైనా పాస్ట్ ఉందా అంటే అది దుల్కర్ సల్మానే. ఆయన ఉన్నప్పుడు కొంచెమైనా మూవీని చూద్దాం అనిపిస్తుంది, మిగతాది మొత్తం స్క్రాపే. హీరోయిన్ ఎందుకుందో తెలియదు, సీన్కి సంబంధం లేకుండా సీన్స్ ఎందుకు వస్తాయో తెలియదు, బీజిఎం బాగలేదు, సాంగ్స్ బాగలేవు, అంతే. ఫైనల్గా ఈ మూవీ గురించి ఏం చెప్తానంటే మూవీకి వెళ్ళగండి, మీకు 3 అవర్స్ సేఫ్ అవుతుంది. మీకు 3 అవర్స్ టైం మిగులుతుంది. ఆ మనీతో ఒక బిర్యానీ తెచ్చుకోండి, కడపన నిండుతుంది. లేదు మూవీ చూస్తాం మాకు దుల్కర్ సల్మాన్ అంటే ఇష్టం అనే వాళ్ళు వెళ్ళండి. వెళ్తూ వెళ్తూ ఒక జెండు బాంబు కూడా తీసుకురండి, అలాగే ఒక దుప్పటి కూడా తీసుకోండి. ఎలాగైనా వస్తే జెండు బాంబు పెట్టుకోవచ్చు, నిద్ర వస్తే పడుకోవచ్చు. ఫైనల్గా మీకు సంబంధం లేదు, ఈ న్యూస్ కొంచెం కపుల్స్కి మాత్రమే సంబంధం. మీరు వినండి, ఈ మూవీకి మీరు వెళ్ళండి, మీకోసమే తీశారు. వెళ్ళండి, ఎంజాయ్ చేయండి, పండగ ఎంజాయ్. దట్స్ ద వీడియో గైస్. మీరు ఎంతమంది మూవీ చూసారో, మీకు ఎలా అనిపించింది ఈ మూవీ కామెంట్ చేయండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతరికి టాటా బై బై, గుడ్ నైట్.